ప్రియమైన ప్రేక్షకులారా మీ అందరికీ కూడా శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సర తెలుగు శుభాకాంక్షలు మనం తెలుగు వాళ్ళము తమిళం తమిళంలో కూడా నూతన ఉగాది మనం జరుపుకుంటాం సౌత్ ఇండియాలో మనకు ఎక్కువ కనబడుతుంది కాబట్టి శుభకృతు నామ సంవత్సరం అయిపోయింది ఆ సంవత్సరంలో మీకు ఎన్నో విజయాలు అందించింది ఆ సంవత్సరం పన్నెండు రాశుల వారికి కూడా దివ్యంగా భవ్యంగా జరిగిందని చెప్పచ్చు మాత్రం కష్ట నష్టాలు ఏదో కొద్దిపాటి కష్టాలు అనేటటువంటివి వంట ఉంటాయి మరి కొత్త సంవత్సరం కూడా మీ అందరికీ కూడా సిరి సంపదలు ఆనందాల ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రొఫెసర్ డాక్టర్ మూలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీ అందరికీ బ్లెస్సింగ్స్ అలాగే వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో శని మూడవ అలాగే ఐదవ గృహాల్లో ఉండడం వలన కొత్త సంవత్సరం అదృష్టవంతంగా ఉంటుంది అని సూచిస్తుంది వ్యాపారంలో రిస్క్ తీసుకోవడానికి అలాగే మీ వ్యాపారం ముందుకు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తుంది గురుడు మీ స్వంత ప్రయత్నాల ద్వారా అత్యుత్తమ ఆర్థిక విజయాన్ని సాధించడానికి మిమ్మల్ని బలపరుస్తాడు మీరు ఒక విద్యార్థిగా మీ కోసం సానుకూల ఖ్యాతిని ఏర్పరచుకోగలుగుతారు మీ మనస్సు విద్యవైపు మొగ్గు చూపుతుంది మీరు మీ పిల్లల పురోగతి నుంచి శుభవార్తలు వింటారు మీ ప్రేమ బంధాన్ని బలోపేతం అవుతుంది ఆ వ్యక్తితో మిమ్మల్ని మరింత ప్రేమలో పడేలా చేస్తుంది సంవత్సరం మొదటి సగం వరకు కూడా మీరు చాలా అదృష్టంగా ఉంటుంది ఎందుకంటే మీకు అద్భుతమైనటువంటి సందర్భాలు ఉన్నాయి జనవరి పదిహేడున శని నాలుగో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత బదిలీ అవకాశాలున్నాయి ఏప్రిల్ ఇరవై రెండున బృహస్పతి ఆరవ ఇంట్లో రాహువు అలాగే సూర్యుడు కలయికతో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మీరు మీ కడుపుతో సమస్యలు ఓబకాయం అనుభవించడానికి కొలెస్ట్రాల్ పెరుగుదల ఇలా ఏదో ఒక అనారోగ్య సమస్యలను మీరు అనుభవిస్తారు అక్టోబర్ ముప్పై తర్వాత రాహు ఐదవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు గురుడు ఆరవ ఇంట్లో ఉండడం వలన కొంత సమస్య ఉపశమనం లభిస్తుంది మీకు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి మంచి అవకాశాలు మీకు అనుకూలిస్తాయి గోచార రీత అర్ధాష్టమ శని ప్రభావం ప్రారంభం కాబోతోంది అందువలన మీరు శనీశ్వరుడికి చక్కగా ఆరాధన చేయండి ఆంజనేయస్వామి ఆరాధన చేసుకుంటే మీకు శని దోష ప్రభావం తగ్గుతుంది